గౌరవప్రదమైన జీవితాన్ని గడపడానికి ప్రతి ఒక్కరికి హక్కు అనే నినాదంతో శివం ఫౌండేషన్ ఏర్పడింది. ఎలాంటి లాభాపేక్ష లేని రాజకీయతర స్వచ్ఛంద సంస్థగా ఏర్పడి పలు సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు మనసున్న మహారాజు శివం ఫౌండేషన్ గౌరవ అధ్యక్షులు నరసింహారావు. వెనుకబడిన మరియు అట్టడుగు వర్గాల సంక్షేమం అభివృద్ధి కోసం శివం ఫౌండేషన్ ఎంతో కాలంగా నిబద్ధతతో పనిచేస్తుంది. సేవా కార్యక్రమాల్లో భాగంగా గత 10 రోజులుగా గోదావరి నది ఉధృత వరద కారణంగా లంక గ్రామాలు నీట మునిగి అపారమైనటువంటి ప్రాణపంట నష్టం జరిగింది. సర్వం కోల్పోయిన ప్రజలు నిరాశ్రయులయ్యారు. వారిని ఆదుకునేందుకు శివం ఫౌండేషన్ గ్రామాలకు సహాయార్థం 500 బెడ్షీట్లు, నిత్యావసర సరుకులు, బియ్యం బస్తాలను అందజేశారు. అలాగే ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం పెర్నిమిట గ్రామం ఎలిమెంటరీ స్కూల్లో డాక్టర్ టి నరసింహారావు పేద విద్యార్థులకు ఉచిత నోట్బుక్స్ ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఒంగోలు సిటిజన్ ఫోరం అధ్యక్షుడు కొల్ల మధుగారు, శరత్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, ఎలిమెంటరీ స్కూల్ కమిటీ చైర్మన్ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 10వ తరగతి ఉత్తీర్ణత సాధించినటువంటి రమ్య అనే విద్యార్థికి ఉచితంగా ఇంటర్ మరియు ఇంజనీరింగ్ విద్యను అందిస్తామని డాక్టర్ తాళూరి నరసింహారావు హామీ ఇవ్వడం జరిగింది. ఎగువ స్థాయికి రావటం వల్ల అనేక గ్రామాలు ఉంపున గురై చాలా కష్టాలు పడుతున్న ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ యొక్క వరద బాధితులను ఎల్లవేళలా నిత్యం అక్కడ ఉండి పర్యవేక్షిస్తూ ఆదుకుంటున్న ఈ సమయంలో ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి శివం ఫౌండేషన్ అనే సంస్థ స్వచ్ఛందంగా మన ఆ యొక్క ముంపు గ్రామాలకు ఇదిగా భావించి సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఒంగోలు జడ్పి కాలనీ నందు శివం ఫౌండేషన్ తరఫున 500 మందికి రైస్ బ్యాగులు, కూరగాయలు, నిత్యావసర సరుకులు ఏవైతే ఉన్నాయో ఈ సంస్థ తరఫున వాళ్ళ యొక్క వారికి సంబంధించి దుప్పట్లు, ఈ యొక్క సంస్థ తరఫున వారిని ఎంతో కొంత సమాజంలో ఆదుకుందామనే ఉద్దేశంతో ఈ యొక్క సంస్థ ఈ రోజున ఒంగోలు నుంచి జడ్పి కాలనీ నందు బయలుదేరి రాజమండ్రి నందు, కోవూరు తదితర పరిసర ప్రాంతాల్లో ఎవరైతే బాధితులు అవసరాలు తీర్చే అవసరాలు ఉంటాయో వాళ్ళకి తీరుద్దామని ఈ యొక్క శివం ఫౌండేషన్ టీము ఇక్కడి నుంచి బయలుదేరుతున్నందుకు మేము చాలా గర్విస్తున్నాము. మా యొక్క సంస్థ అక్కడ వారికి ఇంకా ఏదైనా అవసరం ఉంటే దాన్ని పర్యవేక్షించి ఒక టీము ఆ యొక్క అవసరాలను గుర్తించి తదుపరి కూడా సహాయార్థం మేము చేయాలని నిశ్చయించుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ.